నమస్తే. ఏసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పని పాట లేని ప్రతిపక్షం, పసుపు కుంకుమపై తప్పుడు ప్రచారం, తిప్పికొట్టాలి మహిళా జనం, చెరుకూరు సభలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు. ఎస్బీఐ ఆధ్వర్యంలో బాపట్లలో రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్ లీగల్ టోర్నమెంట్స్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. క్షత్రియ కార్పొరేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ తరలి వెళ్లిన క్షత్రియులు, వేగేశన ఫౌండేషన్ అధినేత వేగేశ నరేంద్ర వర్మ సంఘీభావం. బాపట్ల పట్టణంలో అమరావతి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఈ పోటీలను ప్రారంభించారు. అమరావతి క్రికెట్ మ్యాచ్ లీగ్ టోర్నమెంట్స్ పోటీలు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్సాహంగా జరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజిఎం నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఈ పోటీలను ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రారంభించారు. గుంటూరు గూగ్లీస్, విజయవాడ బుల్లెట్స్ టీంల మధ్య ఈ పోటీలు రసవత్తరంగా జరిగాయి. స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్, ప్రధాన కార్యదర్శి జయకుమార్, ఎస్బీఐ రీజనల్ సెక్రటరీ పివి రావు, బాపట్ల శాఖ చీఫ్ మేనేజర్ విశ్వేశ్వరరావు, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానవ్ నాగేశ్వరరావు, ముప్పలేని శ్రీనివాసరావు, ముప్పలేని సుమన్, ఏఎస్పి ఫాలోయర్స్ పెనుమత్స యతేంద్ర వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మామైన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ వారిని, కొత్తగా ఏర్పాటైన అసోసియేషన్ తరఫున అమరావతి లీగ్ క్రికెట్ మ్యాచ్ విజయవాడ టీము గుంటూరు టీము మధ్యన ఈరోజు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో లీగ్ మ్యాచ్ నాకౌట్ దశలో ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఈరోజు ఇక్కడ ఈ విధంగా ఇనాగ్రేట్ చేయించడం, బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా క్రికెట్ మ్యాచ్లో ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ ఇటువంటి మ్యాచ్లు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూ మా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మ్యాచ్ని ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో స్టేట్ బ్యాంక్ ఆఫీస్ అసోసియేషన్ వాళ్ళు మరి గుంటూరు మాడ్యూల్ కృష్ణా మాడ్యూల్లో వాళ్ళ క్రికెట్ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ మా అందరం కూడా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి కార్యక్రమానికి చేసినటువంటి మరి మన అన్నం సతీష్ గారు, ఎమ్మెల్సీ గారు, అట్లాగే ఏజీఎం గారు, ప్రసాద్ గారు, అంతా స్టాఫ్ మెంబర్స్ అందరూ, కమిషనర్ గారు, ప్రత్యేకంగా ఊళ్ళో ఉన్న నాయస్రావు గారు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇటువంటి క్యాంప్ని దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సో విష్ ఆల్ ది టీమ్స్. క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కాలేజీలో స్పోర్ట్స్ మీట్ పెట్టడం అనేది చాలా మంచిది. దీనివల్ల తక్మా స్టాప్స్ కూడా స్పోర్ట్స్ గురించి అవగాహన వచ్చి బాగా జాబ్లో వీళ్ళు సక్రంగా వర్క్ చేయడానికి కానీ మెంటల్ స్ట్రెస్ లేకుండా హెల్త్గా కానీ తోడ్పడుతుంది. ఈ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్. సిబ్బంది మీద పని ఒత్తిడి తగ్గి స్ట్రెస్ ఫీల్ రిలీఫ్ అవ్వడం కోసం ఇలాంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ తోటి కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. దీని మాడ్యూల్ సర్కిల్ దీన్ని అమరావతి దీనికి మేము అమరావతి క్రికెట్ లీగ్ అని పేరు పెట్టి మాడ్యూల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 3 నెలల నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ ఫస్ట్ మ్యాచ్ విజయవాడ మాడ్యూల్ గుంటూరు మాడ్యూల్లో ఇక్కడ మొట్టమొదటి మ్యాచ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ నాకౌట్ దశలో ఈ టీంలో అంతా పాల్గొంటారు. ఇక్కడ పసుపు కుంకుమ పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని మేము కోరడం లేదు, అయితే పనిచేసే నాయకుడిని మాత్రం గెలిపించాలని ఆయన అన్నారు. పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో ఆదివారం జరిగిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు. పసుపు కుంకుమ కార్యక్రమాన్ని తప్పుడు కార్యక్రమంగా ప్రచారం చేయడం సమంజసం కాదని పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున హాజరైన పసుపు కుంకుమ లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళల అభ్యున్నతికి కృషి చేసిన దాఖలు లేవని ఏలూరి అన్నారు. ఈ రాష్ట్ర ప్రగతికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే ఏలూరి కోరారు.
చెరుకూరులో మొత్తం 153 గ్రూపులు ఉన్నాయి. మొత్తం 1530 మంది సభ్యులకు గాను 1,50,00,000 రూపాయలను పసుపు కుంకుమ కింద చెక్కుల రూపంలో అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. ఈ 1530 మందికి ఈరోజు 1,50,00,000 రూపాయలు మన గ్రామంలో పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు 1,50,00,000 రూపాయలు ఇచ్చారు. అలాగే వీళ్ళందరూ మన రిప్రజెంటేటివ్స్. ఈ 1,500 మందిని 5 రిప్రజెంట్ చేస్తున్నారు వివో ప్రెసిడెంట్ల కింద. వారికి సపోర్టింగ్ గా బుక్ కీపర్స్ గా వివోఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? ఈ 1,500 మందిలో మనం ఎంచుకున్న 10 మంది. అలాగే కొంతమంది సిఆర్పీలు ఉన్నారు. గతంలో ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏదైనా పర్చూరు వెళ్ళాలంటే గతంలో ఇంట్లో కొడుకు అల్లుడు లేకపోతే భర్త తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే అది పరిస్థితి ఉండేది. ఇంట్లో ఒక భర్త, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి తండ్రి లేదా అత్త మామలు ఉంటే ఈ ఆరుగురికి ఎంతమంది సంపాదిస్తారు? ఈ ఆరుగురి కోసం ఒక మనిషి సంపాదించేవాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మారింది. అతనితో పాటు తోడుగా ఆ ఇంట్లో ఉన్న మహిళ కూడా ఏదో ఒక పని చేస్తూ 10 రూపాయలు సంపాదిస్తా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది తెలుస్తుంది మనకు. అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ప్రజలకు ఏ విధంగా ఉపయోగిస్తా ఉన్నాడు? తన అవసరాల కోసం తన డబ్బులు సంపాదించడానికి ఈ అధికారాన్ని ఉపయోగిస్తా ఉన్నాడా? 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. లేకపోతే డబ్బులు మళ్లీ కట్టాలంటారు. అంటే మనం అంత ఆనందంలో పండగ చేసుకుంటా ఉంటే కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం అలా జరిగితే బాగుందని వాళ్ళ ఉద్దేశం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం డబ్బులు లేకపోయినా ఏదో రకంగా మరి సహాయపడాలనే ఉద్దేశం. అడుసుమల్లి వరకు మనం ఒక మంచి టంక రోడ్ వేసుకోవాలి. మనం పొలాలన్నీ కూడా షార్ట్ కట్ అది వేసుకోలేకపోయాం. కానీ ఇందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు 90% పైగా రోడ్లు సిమెంట్ రోడ్లు చేసుకున్నాం. అలాగే వాటర్ సమస్యను కొంతమేరకి పరిష్కారం చేసుకున్నాం. కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కాదు. ఇంకా గ్రామంలో డ్రైనేజ్ కట్టాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను బ్రహ్మాండంగా తయారు చేసి ఒక అండర్ గ్రౌండ్ కానీ లేకపోతే సెమీ అండర్ గ్రౌండ్ కానీ చెరుకూరికి ఇప్పటికే ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా మేజర్ పంచాయతీ అన్నింటిలో కూడా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వస్తా ఉంది. విజయవాడలో జరిగే క్షత్రియ శంఖారావానికి క్షత్రియ కార్పొరేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో క్షత్రియులు బాపట్ల నుండి విజయవాడకు తరలి వెళ్లారు. వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షత్రియ కార్పొరేషన్ తరఫున ఈరోజు బాపట్లలో ఉన్న క్షత్రియులందరూ కలిసి ఒక ర్యాలీగా క్షత్రియుల కార్పొరేషన్ సాధనకై క్షత్రియుల హక్కులు పరిరక్షించడానికి క్షత్రియ కార్పొరేషన్ అనే సంస్థని స్థాపించడానికి ముందే ఆల్రెడీ సీఎం గారిని క్షత్రియ పెద్దలందరూ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ కలవటం జరిగింది. ఆల్రెడీ మొట్టమొదటిసారి మొన్న 10 రోజుల క్రితం కలవటం, మళ్ళీ 2 రోజుల క్రితం రెండోసారి కలవటం, 50 కోట్ల రూపాయలు క్షత్రియ కార్పొరేషన్కి స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేయటం, హామీ ఇవ్వటం జరిగింది. ఇది ఒక మంచి పరిణామాన్ని మేము అనుకుంటూ క్షత్రియుల హక్కులకై పోరాడే పరిధిలో రాష్ట్రం మొత్తం ప్రత్యేకమైన రైళ్లతో కడప నుంచి ఒక ప్రత్యేకమైన రైలు దీనికి బుక్ చేసుకోవటం జరిగింది. అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్, విజయనగరం, గుంటూరు, రెండో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్షత్రియ సహోదరులు సోదరులు అందరూ పెద్దల సమక్షంలో ఒక శంఖారావంలా పూరించి హక్కులకై పోరాడే ప్రయత్నంలో భాగంగా బాపట్ల నుంచి మా ఇక్కడ మా క్షత్రియ యువతందరూ కలిసి వెళ్ళే ఈ కార్యక్రమంలో ఇప్పుడు ర్యాలీగా మేము విజయవాడ బయలుదేరుతున్నాం. అందరూ క్షత్రియులందరూ ఐకమత్యంగా ఉండి ఏ పనైనా సరే కలిసి సాధించే క్రమంలో భాగంగా అందరూ బాగుండాలని, మనందరం ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏసీటీ న్యూస్లో ఓ చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభ పెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం,
గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్నీ ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్, ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజ్ను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. వార్తలకు తిరిగి స్వాగతం. పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా జిల్లాలో 150 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ వెల్లడించారు. బాపట్ల పట్టణం, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో పసుపు కుంకుమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. స్వీట్ కానీ హాటు వీలైతే వాళ్ళందరినీ తిరిగి కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టి ఆ చెట్టు పంపిణీ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. మీ గ్రామంలో కూడా ఇదే మాదిరిగా నేను అత్తగడ్డ గ్రామంలో చూస్తాను. మీ మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక 9 గ్రామ పంచాయతీలు ఏదైనా పూర్తి చేస్తాం. ఈ ఏడాది 29 గ్రామ పంచాయతీలు పూర్తి చేస్తున్నాం. మళ్ళా రేపు చివరి రోజున 4వ తారీఖున మిగిలినటువంటి పంచాయతీలో కూడా ఈ విధంగా చెట్లు పంపిణీ చేయటం, రెట్టింపు చేసినటువంటి పెన్షన్ని లబ్ధిదారులకు అందించడం, ఎవరైతే ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, అర్జీ పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నూతనంగా మరి పెన్షన్ మంజూరు చేస్తాం. బాపట్ల జనసేన పార్టీ అభ్యర్థిగా గోపాలం లక్ష్మీ కళకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్గా నియమితులైన లక్ష్మీ కళను పలువురు అభినందించారు. బాపట్ల పార్లమెంటరీ కో కన్వీనర్గా మన జనసేన పార్టీ తరఫు నుంచి నన్ను ఎన్నుకోవడం సందర్భంలో మన పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారని చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మన పవన్ కళ్యాణ్ గారు మాకు అప్పచెప్పిన బాధ్యతని ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా నేను మన బాపట్ల పార్లమెంటరీ తరఫున నేను పనిచేసి మంచి పేరు తీసుకొచ్చుకుంటానని నేను తెలియజేస్తున్నాను. మన జనసేన తరఫున అభిమానులు, కార్యకర్తలు కూడా ఇక్కడ నుంచి జనసేన మనకి ఎలక్షన్ వచ్చి 3 నెలలు ఉన్న తరపు సుఖతరణలు మనం కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు కాబోయే సీఎంగా మనం కూడా ముందుకు వచ్చి అందరం కూడా పనిచేసి పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. వెంకటపాలెం బీజేపీలో కార్యకర్తగా చేరాను. ఆ విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ వచ్చి వీరి పార్టీలో చేరాను. మరి ఈ రోజు నాకు చూసుకున్నట్టయితే మేడం లక్ష్మీ కళ గారికి జనసేన పార్టీ కో కన్వీనర్గా పదవి బాధ్యతలు అప్పించారు. అలాగే మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి మేడం గారు ఈ నియోజకవర్గంలో పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, అది జనాలందరూ తెలిసిందే. అలాగే ఎలక్షన్ ఇంకా 3 నెలలే ఉన్నందున
ఈ బాపట్ల ఎమ్మెల్యే టికెట్ కూడా పార్టీ తరఫున మేడం గారికి ఇస్తే మేము యూత్ అంతా జనసేన పార్టీ కార్యకర్తలుగా మరి 4 సంవత్సరాల నుంచి ఆమె వెంటే ఉన్నాం. ఇక ముందు కూడా ఆమె అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పి ఆంధ్రపూర్వకంగా తెలియజేసుకుంటాం. బాపట్ల మండలం వెదురులపల్లి బేతపూడి గ్రామాల్లో పసుపు కుంకుమ చెక్కులను ఎంపీపీ మానవ విజేత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. దాదాపు రాష్ట్రం మొత్తంలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ప్రతి ఒక్క గ్రూప్ కి, ప్రతి ఒక్క సభ్యురాలకి 10,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్ళు ఉంటే 20,000 వస్తున్నాయి, తల్లి కూతుళ్ళుంటే మరో 20,000 వస్తున్నాయి, పెన్షన్ దారులు ఉంటే ఇంట్లో మొత్తం 25,000 వస్తున్నాయి. ఈ ఒక్క నెలలో మనకి రకరకాల ఖర్చులు, రకరకాల ఇబ్బందులు ఉన్న రోజుల్లో ఈ 10,000 రూపాయలు, ఈ పెన్షన్ డబ్బులు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందుకే 13 జిల్లాల్లో గ్రామ గ్రామాన పండగలాగా చేస్తా ఉన్నారు. మీకు ఒక్కొక్క విషయం సవివరంగా వివరించాలా? ఈరోజు రైతులను కూడా మర్చిపోవట్లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ దారులను మర్చిపోవట్లేదు, అలాగే మహిళలు మర్చిపోవట్లేదు, యువతను మర్చిపోవట్లేదు. అంతకుముందు యువతకి లబ్ధి 1,000 రూపాయలు ఇస్తే అదే యువతకు మళ్ళా ఈరోజు 2,000 చేశారు. ఒకటేమిటి, వృద్ధాప్య పెన్షన్కి 2,000, 1,000 నుంచి 1,000 ప్లస్ 1,000 2,000, అలాగే అంగవికలాంగుల పెన్షన్ స్కీమ్ 1,500 ప్లస్ 1,500 3,000 రూపాయలు, కిడ్నీ వ్యాధి రోగులకు 2,500 ప్లస్ 2,500 5,000, 2 చేతులు లేని వాళ్ళకి 10,000 రూపాయలు. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు అంటే రాష్ట్రంలో బ్రతుకు జట్ట బండిని లాగాలంటే, ఇంట్లో మనం స్వేచ్ఛగా, ధైర్యంగా, భరోసాగా మనం బ్రతకాలంటే ఆర్థిక స్వావలంబన, మౌలిక వస్తువులు కావాలా? అది ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా ఉన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. పనీపాట లేని ప్రతిపక్షం, పసుపు కుంకుమపై తప్పుడు ప్రచారం, తిప్పికొట్టాలి మహిళా జనం, చెరుకూరు సభలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు. ఎస్బీఐ ఆధ్వర్యంలో బాపట్లలో రాష్ట్ర స్థాయి క్రికెట్ మ్యాచ్ లీగల్ టోర్నమెంట్స్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. క్షత్రియ కార్పొరేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ తరలి వెళ్లిన క్షత్రియులు, వేగేశన ఫౌండేషన్ అధినేత వేగేశన నరేంద్ర వర్మ సంఘీభావం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.